సైఫ్ అలీఖాన్ ఇంతకుముందు హీరోగా నటిస్తూనే కొన్ని బాలీవుడ్ మూవీస్లో గాను తన మార్కు చూపించాడు వాటికి మంచి పేరు కూడా వచ్చింది ఆ పాత్రలు ఆ సినిమాలకే హైలైట్స్గా మారాయి ఏ ఏ సినిమాల్లో అతడి విలనిజం బాగా ఎలివేట్ అయిందో ఇప్పుడు చూద్దాం సైఫలిఖాన్ విలన్ గా నటించిన అద్భుతమైన మూవీ తానాజీ రెండు వేల ఇరవైలో అయిన ఈ సినిమాకి ఓం రౌత్ డైరెక్టర్ మరాఠా వీరుడు తానాజీ మాలుసారే జీవిత చరిత్రగా హిస్టారికల్ డ్రాప్ లో ఈ మూవీ తెరకెక్కింది అజయ్ దేవ్గన్ టైటిల్ రోల్ నటిస్తుండగా ఉదయ్ బాను సింగ్ రాథోడ్ అనే విలన్ పాత్రలో సైఫ్ అలీఖాన్ అదరగొట్టాడు మరాఠాలపై తిరుగుబాటు చేసే మగులుల కోట సంరక్షుడిగా సైఫ్ నటనకు విమర్శకుల ప్రశంసలు సైతం దక్కాయి టీ సిరీస్ అజయ్ దేవ్గన్ ప్రొడక్షన్ హౌస్ ఈ మూవీని సంయుక్తంగా నిర్మించాయి నూట ఇరవై కోట్ల బడ్జెట్తో నిర్మించిన ఈ సినిమా ఏకంగా మూడు వందల డెబ్బై ఐదు కోట్లు కలెక్ట్ చేసింది రెండు వేల పంతొమ్మిదిలో సైఫ్ అలీఖాన్ విలన్ గా నటించిన మరో హిస్టారికల్ మూవీ లాల్ కప్టాన్ ఇంద్రో ఇతడు నాగసాధు బౌంటీ హంటర్ గోసైన్ గా నెగిటివ్ షేడ్స్ తో కూడిన పాత్రలో విజృంభించాడు అంతగా మ్యాజిక్ చేయలేకపోయిన ఈ పిర్యాడికల్ డ్రామాలో ఇతడి పర్ఫార్మెన్స్ కు విమర్శకుల ప్రశంసలు సైతం దక్కై పద్దెనిమిదవ శతాబ్దానికి చెందిన స్టోరీతో రూపొందించిన ఈ సినిమాకు నవదీప్ సింగ్ డైరెక్టర్ మానవ్ విజ్ జోయా హుస్సేన్ సోనాక్షి సిన్హా ఇతర ముఖ్య పాత్రలో నటించారు కలర్ ఎల్లో ప్రొడక్షన్స్ హీరోస్ ఎంటర్నేషనల్ బ్యానర్స్ పై ఈ సినిమా నిర్మాణం జరుపుకుంది రెండు వేల ఆరులో అజయ్ దేవ్గణ్ వివేక్ ఓబెరాయ్ హీరోలుగా నటించిన సూపర్ హిట్ మూవీ ఓంకారా విశాల్ భరద్వాజ్ దీనికి డైరెక్టర్ షేక్స్పియర్ ఫేమస్ నాటకం ఓథెల్లోకు ఇది అడాప్టేషన్ ఇందులో సైఫ్ అలీఖాన్ కరుడుగట్టిన విలన్ లంగ్ త్యాగిగా విజృంభించాడు అతడు చేసిన కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ కు ఫేర్ అవార్డు కూడా వచ్చింది ఈ సినిమాకు అప్పట్లో నలభై రెండు కోట్ల కలెక్షన్ వచ్చింది ఈ రోజు ఇంటర్నేషనల్ బిగ్ స్క్రీన్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఈ సినిమా నిర్మాణం జరుపుకుంది సైఫ్ అలీఖాన్ కెరీర్ లో ఇది మరిచిపోలేని సినిమాగా నిలిచింది